हाय फ्रेंड्स वेलकम टू तेलुगु क्रिएशन चैनल। सो फ्रेंड्स वीडियो ने मीकु जियो इप्पुडु जून अयिन तर्वात मन फ्री आफर अयिपोतुंदी अंड दंदनदन आफर अयिपोतुंदी एला एं चेयाली आफ्टर तर्वात रीचार्ज चेयिंचुकोवाली। सो जियो एलांटी प्लान चेस्तुंदी अंड इंका एलांटी प्लान्स कोत्त एमन्ना तेच्चिंदा, सो इलांटि डाउट्स अन्नी मी మైండ్లో వస్తున్నాయి కదా। సో నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు, సో ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఈ వీడియో మొత్తంలో క్లారిఫై చేస్తాను। సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది। సో మీకు లాస్ట్లో గివ్ అవే డీటెయిల్స్ చెప్తాను, లాస్ట్ వీడియోలో గివ్ అవే గురించి చెప్పాను కాకపోతే రెస్పాన్స్ ఏం రాలేదు। సో ఈ వీడియోలో నేను చెప్తున్నాను, సో లాస్ట్లో లాస్ట్ వరకు వినండి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది అండ్ లాస్ట్లో గివ్ అవే గురించి చెప్తాను। సో ఈ గివ్ అవే రిలీజ్ చేసేది మంగళవారం రోజు రిలీజ్ చేస్తాను, సో ఈరోజు సండే కదా, సో మంగళవారం రోజు అంటే ఇంకా 2 డేస్ ఉంది అంతే, సో మంగళవారం రోజు రిలీజ్ చేస్తాను। సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। సో టాపిక్లోకి వెళ్తే మనకిప్పుడు అప్పుడు ముందు ఎవరైతే జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ వేయించుకున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 303 ప్లాన్ తోటి రీఛార్జ్ చేసుకున్నారు కదా। సో వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు జూన్ వరకు వాళ్ళకి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది రన్ అవుతుంది। సో జూన్ తర్వాత ఏంటంటే వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న 303 ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది, అంటే జూలై 28 వరకు వాళ్ళకి వస్తుంది అన్నమాట। సో 28 డేస్ కదా 303 ప్లాన్ అనేది, సో వాళ్ళకి 28 వరకు వస్తుంది అన్నమాట। సో అది ఆఫర్ ఉంది, ఇంకా ఎవరైతే అది తీసుకున్నారో వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే దందనదన్న ఆఫర్ 84 డేస్ ఆఫర్ తీసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ జూన్లో ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అనమాట, అంటే ఇప్పుడు వాళ్ళకి జూన్ 26th ఆర్ గదే టైంలో ఎండ్ అవుతుంది, సో 26th అనుకుంటా, సో ఆ టైంలో ఎండ్ అయిపోతుంది। సో ఎండ్ అయిపోయిందని చెప్పేసి టెన్షన్ పడకండి, మీకు కూడా ప్లాన్ ఉంది మళ్ళీ దందనదన్న ఆఫర్ అనేది వేయించుకోవచ్చు। సో సేమ్ యాజ్ ఈజ్ మీరు 309 ప్లాన్ వేసుకుంటారా లేదంటే 509 ప్లాన్ వేసుకుంటారా అనేది మీ ఇష్టం అది। సో ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా కానీ వాళ్ళకైతే వచ్చేది ఎండ్ అయ్యేది 26th రోజే, సో వాళ్ళు చేయించుకోవాలి। సో ఇది నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను। సో ఎవరైతే కొత్తగా సిమ్ తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 309 కానీ 509 కానీ రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు కూడా మళ్ళీ 84 డేస్ యూజ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు దందనదన్ ఆఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 84 డేస్ మాత్రమే వాళ్ళకి ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో సమ్మర్ సర్ప్రైజ్ వాళ్ళు ఈ ఆఫర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళది జూలైలో ఎండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ దందనదన్ ఆఫర్ మాత్రమే వేయించుకోగలుగుతారు, వాళ్ళు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది ఇంక ఉండదు। సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను, సో ఇంకా క్లారిఫై లేకపోతే ప్లీజ్ కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ। సో ఇప్పుడు మనం గివ్ అవే గురించి మాట్లాడుకుంటే నేను గివ్ అవే అనేది ఇద్దరు లక్కీ విన్నర్స్ నెంబర్స్ చూస్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేస్తా అని చెప్పేసి నేను చెప్పాను। సో నెంబర్స్ అనేటివి మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి మీ నెంబర్ అనేది। సో మెన్షన్ చేసే ముందు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి। సో తెలుగు క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మీరు ఆల్రెడీ, సో అదొక కండిషన్. అండ్ ఈ మూడు కండిషన్లు మీరు చేసిన తర్వాత మీరు కింద మీ నెంబర్ అనేది మెన్షన్ చేయండి, మళ్ళీ ఒకసారి చెప్తాను అండి, ఈ వీడియోని లైక్ చేయాలి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ మీరు షేర్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయమన్నాను। నేను ఫేస్బుక్లోకి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి చేయలేదు, ఎక్కడో ఇద్దరు ముగ్గురు యూజ్ చేస్తారు అంతే। సో ఇది మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఆల్రెడీ నేను ఒకరిని ఎంచుకున్నాను ఆ పాత వీడియోలో, సో ఈ వీడియోలో నుంచి ఒకరిని తీసుకుంటాను, సో తీసుకొని నేను మండే రోజు చెప్తాను। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్న టాపిక్. సో ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్।